24 जगन पैकअप जगन पैकअप अंदुके अड्डगोल गा चंद्रबाबु नायडु गारिनि अरेस्ट चेसि 53 रोजुलु జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించారు. న్యాయానికి సంకెళ్ళు వేశారు. చంద్రబాబు గారు చేసిన తప్పేంటి? 6 నెలలు ప్రజల కోసం పనిచేశారు, ప్రజల తరపున పోరాడారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు ఈ సైకో జగన్. అరెస్ట్ చేసే ముందర చెప్పారు 3000 కోట్ల రూపాయలు అవినీతి అని. దాని తర్వాత 370 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అని మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు ఈ సైకో జగన్. ఆ 27 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వచ్చిందంట. అరే ఫూల్ జగన్, అది మా కార్యకర్తలు చెమటోర్చి కష్టపడి సభ్యత్వంకి కట్టిన డబ్బులు, అది తెలుసుకోరా మహాన్మని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఆరోపణలు తప్ప ఆధారాలు కూడా లేవని ఈరోజు బెయిల్ ఇచ్చిన హైకోర్టు కూడా చెప్పే పరిస్థితి, వైకాపా నాయకులు చేసిన ఒక్క ఆరోపణ కూడా ఈరోజు నిరూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనేలేదు. బాబు గారు ఒక విషనరీ, సైకో జగన్ ఒక ప్రిజనరీ. బాబు గారు ప్రజాబలం నమ్ముకుంటే ఈ సైకో జగన్ ధనబలం నమ్ముకున్నాడు. బాబు గారు ప్రజలపైన నమ్మకం పెట్టుకుంటే ఈ సైకో జగన్ దొంగ ఓట్లపైన నమ్మకం పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైకాపా పార్టీ గజ దొంగల పార్టీ. యువగళం పాదయాత్రకి సైకో జగన్ పాదయాత్రకి తేడా ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి. సైకో జగన్ వారానికి 2 రోజులు సెలవు తీసుకునేవాడు. కోర్టు పిలుస్తుందని హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ ప్యాలెస్ లో పడుకునేవాడు. కానీ యువగళం పాదయాత్రకి నో బ్రేక్. శని ఆదివారాలు లేవు, పండగలు లేవు, గొంతు పోయినా ఈ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదు. యువగళం ప్రజాగళంగా మారింది. అడుగడుగున పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అది చూసి ఈ యువగళాన్ని తొక్కేదానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఈ సైకో జగన్. పోలీసులు పంపాడు, ఆపలేకపోయారు. నా మైక్ వెహికల్ సీజ్ చేసుకున్నారు, తగ్గేదే లేదు. నా మైక్ సెట్ లాక్కున్నారు, చివరికి నా స్టూలు కూడా లాక్కున్నారు. వైకాపా కార్యకర్తలు వచ్చి పిల్ల సైకిల్ వచ్చి రాళ్ళు కోడిగట్టు లేశారు. అసలు భయం మన బయటలోనే ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మన పసుపు సైన్యం తన్ని కాల్చిట్లు ఎరగొట్టి కట్టుకట్టి ఇంటికి పంపిస్తాం జరిగింది. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యువగళాన్ని ఆపాడు. కానీ ఆగము, తాడేపల్లి కొంప గేట్లు పగగొట్టే వరకు ఈ యువగళం ఆగదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. వైకాపా నాయకులు కూడా చెప్తున్నా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది శవయాత్ర. జగన్ ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తున్నాడు. పిట్టల దొర కొత్త కొత్త కార్యక్రమాలు ప్రకటిస్తున్నాడు, కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడు. అన్ని తుస్. ఇప్పుడు కొత్త కార్యక్రమం ప్రకటించాడు, ఆడుదాం ఆంధ్ర అంట. ఆడుదాం ఆంధ్ర అంట. 4 సంవత్సరాలు 6 నెలలుగా మమ్మల్ని ఆడుకుంది చాలు సైకో జగన్. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక స్టేడియం అన్నాడు, నియోజకవర్గానికి ఒక క్రికెట్ అకాడమీ అన్నాడు. ఏమైంది ఆమె అని సైకో జగన్ని
ఈ సభా ముఖంగా అడుగుతున్నా. ఈరోజు యువత వెళ్ళి స్టేడియంలో ఆడుకోవాలంటే ఎంట్రీ ఫీ కట్టుకునే పరిస్థితి. ఫీ కట్టకపోతే వైకాపా నాయకులు బయట గెంటేసే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. జగన్ ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. దాంట్లో ప్లేయర్స్ ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గౌరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, ఇంకా బూతుల స్టార్ కొడాలి నాని, పించితర్ బిఎం మధుసూదన్ రెడ్డి. ఇది కోడి కత్తి వారియర్స్ పరిస్థితి. రోజక్క గురించి ఎందుకులే వదిలేసి ఇండికెళ్ళిపోదు గాలి పాప వదిలేసి. మీరు పడుతున్న కష్టాలు చూసాం. మీ కన్నీరు తుడిచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత? 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ 1300 రూపాయలకి చేరింది. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు తుడిసేదానికి దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. 3 నెలలో ఉపయోగపట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కూడా మనం కల్పించబోతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఈరోజు నేను పాదయాత్ర చేస్తే అడుగడుగున యువత వచ్చి అన్నా ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేవు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సి లేదని అందరూ పెద్ద ఎత్తున చెప్తూ జరుగుతుంది. ఎన్నికల ముందల సైకో జగన్ ఏం చెప్పాడు? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేశాడా? ఇంకో పక్కన మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తా అన్నాడు, చేశాడా? 3 నెలలో ఉపయోగ పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20,00,000 ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. 5 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులని భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతకి నేను హామీ ఇస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా భర్తీ చేస్తామని నేను హామీ ఇస్తున్నా. ఇంకా రైతుల్ని కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. ఈరోజు పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందుకే రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీలు పడుతున్న కష్టాలు కూడా నేరుగా నేను చూశా. విధులు నిధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇచ్చాడు. దాదాపు 26,000 మంది బీసీల పైన
దొంగ కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తుంది. అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుంది. అందుకే బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మన కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తుంది. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ కూడా బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరుల మహేంద్ర వరకు ఈ జగన్ పాల్లో అనేక దళితుల్ని చంపేశారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. దళితులు కూడా చెప్తున్నా, 3 నెలలు ఉపయోగపెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజులు ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం.